Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Ichudama ichudandi sir రమ్మని చెప్పండి అవును అంతేనే తెలుసు అదే తెలుసు అర్థం లేదు. గత 8 నెలల కాలంలో యువ ముఖ్యమంత్రి దేశంలోనే ఒక దమ్మున్న ముఖ్యమంత్రిగా కేవలం 8 నెలల వ్యవధి కాలంలో ఈ యొక్క దేశంలో ఒక ముఖ్యమంత్రిగా ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు అని చెప్పని నిరూపించుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తూర్పు నియోజకవర్గంలో ఆయన చేసిన కార్యక్రమాలు చెప్పుకోవాల్సిన బాధ్యత మా అందరిపైన ఉందని చెప్పని ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవటం జరిగిందని చెప్పి ఒక సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా రేపు 16వ డివిజన్ వాటర్ ట్యాంక్ దగ్గర దాదాపుగా 6 కోట్లతో పెద్దలు కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పంచాయతీరాజ్ శాఖ మాచులు పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చేతుల మీదుగా అదేవిధంగా పెద్దలు దేవాదాయ శాఖ మాచులు పెద్దలు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా నగర అధ్యక్షులు పెద్దలు బొప్పన్ బావకుమార్ గారు కడియాలి బుచ్చిబాబు గారు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్న రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు తాజా మాజీ కార్పొరేటర్లు ముఖ్య నాయకులు అందరి చేతుల మీదుగా దాదాపుగా 6 కోట్లు అంచనా మేరకు పైప్ లైన్ కృష్ణలంక ప్రాంతం మొత్తం కూడా దాదాపుగా 15, 16, 22, 23, 24 సురక్షితమైన కృష్ణా వాటర్ మంచినీరు అందించే వాటర్ పైప్ లైన్ సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం శంకుస్థాపన కార్యక్రమం రేపు పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చేతుల మేరగా శంకుస్థాపన కార్యక్రమం రేపు ఉదయం 9 గంటలకి రాణిగారితోట ప్రాంతంలో 16వ డివిజన్లో ప్రారంభం చేయబోతోంది. కాబట్టి ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు అదేవిధంగా కృష్ణలంక ప్రజానికి అందరూ గారు పాల్గొనాలని చెప్పని కోరుకోవటం జరుగుతుంది. ఈరోజు ఇక్కడున్న శాసనసభ్యులు అడుగుతున్నారు 8 నెలల కాలంలో ఏం జరిగింది ఏం చేశారని చెప్పని. ఈరోజు నిజంగా మీకు గనక మనస్సాక్షి ఉంటే మీకు గనక కళ్ళుంటే బుద్ధుంటే మీరు అందరుగారు ఆ మాట మాట్లాడరు. అమ్మ ఒడి ఇచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా, ఏం మీ బుద్ధి ఎక్కడ పోయింది? ఈరోజు పిల్లలకి మంచి భోజనం అందిస్తుంటే మీ బుద్ధి ఏమైంది? ఈరోజు ఎంతోమందికి కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు అర్హులున్న ప్రతి ఒక్కరికి ఇస్తుంటే మీరందరూ ఆ విధంగా మాట్లాడుతున్నారంటే
ఇంకంతకన్నా సిగ్గుచేటి విషయం ఏమైనా ఉందా అని చెప్పి మేము అందరంగా ప్రశ్నిస్తాం జరుగుతాను. ఈరోజు రేపు ఉగాది నాటికి గత 5 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చి ఎమ్మెల్యేగా మీరు ఉండి 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే మీకు ఇళ్ళ పట్టాలు రిజిస్ట్రేషన్ చేస్తాం చేత కాలేదు, ఇల్లు ఇల్లు పట్టాలు ఇష్టం చేత కాలేదు, ఇల్లు ఇష్టం చేత కాలేదు, కేవలం చివరిలో ఎన్నికల స్టంట్ మాదిరిగా చివరి లేదో తూటూ మంత్రంగా ఏదో డబ్బులు కట్టించుకుని ఈరోజుకి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. ఈరోజు మీరుంటే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా ఉగారి నాటికి ప్రతి ఒక్కరి గారు ఇళ్ళ పట్టాలు ఇల్లు రిజిస్ట్రేషన్ చేపించే బాధ్యత, ప్రతి ఒక్కరి గారు ఇల్లు ఇప్పించే బాధ్యత చేయాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. మేము దమ్ముగా ధైర్యంగా ప్రజల్లోకి తిరిగి ఈరోజు మేము మా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటున్నాం. ఈరోజు మీరు అంటున్నారు ఎంతమందికి మీరు సంక్షేమం సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారని చెప్పని. ఈరోజు కేవలం 8 నెలల కాలంలో ఈరోజు నేను ఇన్ఛార్జ్గా 3 నెలల కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి కింద 10,42,000 మందికి 10,42,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందిస్తాం జరిగింది. అదేవిధంగా ఎల్ఓసి కింద 11,75,000 రూపాయలు ఎల్ఓసి కింద ఇస్తాం జరిగింది. మొత్తం దాదాపుగా అదే అభివృద్ధి కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి గారు 125 కోట్లు రిటైనింగ్ వాల్ కోసం శంకు అభివృద్ధి కార్యక్రమం కోసం అనౌన్స్ చేస్తాం జరిగింది. మొన్న బొత్స సత్యనారాయణ గారు 7 కోట్ల రూపాయలు మేము శంకుస్థాపన కార్యక్రమాలు చేసాం, రేపు మరొక 6 కోట్ల రూపాయలు శంకుస్థాపన కార్యక్రమాలు చేయబోతున్నాం. ఈ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు దాదాపుగా ఈ యొక్క 3 నెలల కాలంలో 135 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలకి మేము శంకుస్థాపన కార్యక్రమాలు మేము చేస్తాం జరిగింది. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసుకుంటూ ముందుకెళ్తుంటే లేనిపోని ఆరోపణలు ఒక షోమ్యాన్ లాగా ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా మీరు చేసే అబద్ధపు ప్రచారాలు ప్రజలు ఎవరి గారు నమ్మరు అని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నా. అదేవిధంగా ఇంకొకటి గారు చెప్తున్నాం, ప్రజల దగ్గరికి వెళ్ళి మీరేదో పెన్షన్ రావట్లేదని చెప్పి అంటున్నారు. ఆ డ్రామాలు అయిపోయినాయి, ప్రజలు ఎవరి గారు మీ డ్రామాలు నమ్మట్లేదు. ప్రతి ఒక్కరు అర్హులను ప్రతి ఒక్కరి గారు పెన్షన్ రేషన్ అందించే బాధ్యత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇదిగా కరాఖండిగా అర్హులను ప్రతి ఒక్కరి గారు పెన్షన్ అందిస్తామని గారు చెప్పడం జరిగిందని గారు చెప్తూ తప్పకుండా రేపు పెద్దిరెడ్డి గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరి గారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని గారు చెప్తూ అదేవిధంగా ఈరోజు గత కొన్ని రోజులుగా మీరు అందరూ గారు చూస్తున్నారు ఈరోజు ఐటీ దాడుల గురించి. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి గారు ఒకరు గమనించాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పిఎస్ మాజీ పిఎస్ మేర ఒక 5 రోజులు దారులు జరిగితే అసలు ఆయన ఎవరో మాకు తెలియదు అని చెప్పని అన్నారు. ఈరోజు ఆలే ఏదో పంచనామా ఒకటి బయటికి రిలీజ్ చేసి అదిగోని కేవలం 2,50,000 రూపాయలు దొరికినాయి అని చెప్పని ఏదో మళ్ళీ ఆలే ఏదో శ్రీనివాస్ మళ్ళీ మా సొంత మనిషి ఏదో అని చెప్పని మాట్లాడటం జరుగుతుంది. ఈరోజు ఒక్కసారి ఐటీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మీరు ఒక్కసారి గమనించండి. వాళ్ళు చెప్పింది ఏంటి, గత ప్రభుత్వం చివరిలో ఒక ముఖ్య నాయకుడు వాళ్ళు చెప్పిందల్లా ఒక ముఖ్య నాయకుడు కనుసంగంలో దాదాపుగా 1,000 కోట్లు అవినీతి జరిగింది, లావాదేవీలు జరిగిందని చెప్పని వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తాం జరిగింది. ఎన్నికల సమయంలో దాదాపుగా 2 కోట్లు కన్నా తక్కువ బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పని వాళ్ళు చెప్తాం జరిగింది. ఇది వాస్తవం కాదా అని చెప్పని మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాం జరుగుతుంది. అంతేగాని ఏదో ఏదో ముందేమో మా మనిషి కాదు అన్నారు, తర్వాత మా మనిషి అని చెప్పని ఈరోజు మీరు ఎందుకు బుధలు తరుగుకుంటున్నారు. కాబట్టి ఈరోజు కన్నా చంద్రబాబు గారు లోకేష్ గారు బయటకు వచ్చి వాస్తవాలు బయటికి చెప్పాలి. అలేదో ప్రతి సంవత్సరం బయటకు వచ్చి మా ఆస్తులు ఎంతని చెప్పి ప్రకటిస్తాం కాదు. మీరు ఐటీ దారుల మేర బయటకు వచ్చి మీ నాయకులు లేకపోతే మీకోసం ఏదో బయటకు వచ్చి ఏదో 4 అరుపులు అరిసే వాళ్ళు గారు చెప్పాల్సింది. మీరు వచ్చి దమ్ముగా బయటకు వచ్చి శ్రీనివాస్ మీకు సంబంధం ఉందా లేదా, లేకపోతే శ్రీనివాస్తో పాటు ఎవరైతే ఐటీ దారులు వాళ్ళు చేశారో దారులు చేశారో వాళ్ళకు మీకు సంబంధం ఉందా లేదా అని చెప్పని మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది అని చెప్పని ఈ సందర్భంగా చెప్తూ సెలవు తీసుకోవటం జరిగింది.